బాలకృష్ణ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకొచ్చేది ఆయన పిచ్చి కోపం అభిమానులైనా సరే దగ్గరకు వస్తే రెండు దెబ్బలు వేయటం బాలకృష్ణకు మొదటి నుంచి ఉన్న అలవాటు అయితే ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎటువంటి మార్పు కనిపించలేదు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పలువురు కార్యకర్తలపై ఆయన చేయి చేసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు ఇదిలా ఉంటే బాలకృష్ణకు సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది బాలకృష్ణ మూడోసారి విజయం సాధించడంతో మంత్రి పదవి ఖాయమని అనుకున్నారంతా అయితే సామాజిక సమీకరణలు అడ్డు రావడంతో పాటు టీడీపీతో కూడా బీజేపీ జనసేన పార్టీలతో కలిసి అధికారం పంచుకోవాల్సి రావడంతో బాలకృష్ణకు మంత్రి పదవి దక్కలేదు దీంతో ఆయన అభిమానులు పూర్తి నిరాశలో కూరుకుపోయారు దీని కారణంగానే ఎమ్మెల్యేగా స్వీకారం చేసిన అనంతరం బాలకృష్ణ అసెంబ్లీ నుంచి అలిగి వెళ్ళిపోయారనే వాదన తెర మీదకు వచ్చింది అయితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదని బాలకృష్ణ సన్నిహితులు చెబుతున్నారు బాలయ్య ఎప్పుడూ కూడా పదవులపై ఆశలు పెట్టుకోలేదని ఆయన మనస్తత్వం అలాంటిది కాదని సన్నిహితులు చెప్పుకొచ్చారు ఎన్నికల సమయంలో సినిమా షూటింగ్లకు బాలకృష్ణ గ్యాప్ ఇచ్చారని ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో ఆయన మధ్యలోనే ఆగిపోయిన షూటింగ్లను పూర్తి చేస్తున్నారంటూ బాలకృష్ణ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారని బాలకృష్ణ అనుచరులు వివరణ ఇచ్చారు ప్రజా సమస్యల గురించి చర్చించడానికి బాలకృష్ణ ఎప్పుడు కూడా ముందుంటారని ఇప్పుడు జరిగింది కేవలం బడ్జెట్కు సంబంధించిన సమావేశాలు కావడంతోనే ఆయన అసెంబ్లీకి రాలేదని బాలకృష్ణ సన్నిహితులు చెబుతున్నారు